36 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును అక్రమ అరెస్ట్ చేసి హింసిస్తున్నారని గత 4 రోజుల నుంచి ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని వస్తున్న హెల్త్ బులెటిన్లు తమను కలవరపెడుతున్నాయని తెలుగుదేశం పార్టీ పొదలకూరు మండల మహిళా అధ్యక్షురాలు ఆదల సుగుణమ్మ అన్నారు. ఆదివారం ఆమె చంద్రబాబు ఆరోగ్యం కుదుట పడాలని ఆయన మచ్చలేని చంద్రుల బయటకు రావాలని స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళ నాయకులు ఉన్నారు. పొదలకూరు మండల మహిళా అధ్యక్షురాలిని మా చంద్రబాబు నాయుడు గురించి టీవీలలో అందరూ హెల్త్ బాగలేదని చెప్తా ఉన్నారు. అందుకని మా మహిళలందరం కలిసి ఈరోజు పొదలకూరు మండలం శివాలయం గుడిలో పూజలు చేసుకొని మా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం బాగుండాలని. ముఖ్యమంత్రి వారిలో మా ప్రీతమ నాయకులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ చర్యలో బంధించి ఈరోజుకి 36 రోజులు ఈ సైకో ప్రభుత్వానికి నిన్నటి నుంచి మీరందరూ గమనిస్తా ఉన్నారు. గత 4 రోజుల నుంచి ఆయన ఆరోగ్యం బాగాలేదనే విషయాన్ని హెల్త్ బులెటిన్ ద్వారా కానీ డాక్టర్లు కూడా తెలియజేస్తూ ఉన్నారు. డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా తొంగలో దొక్కి ఈ సైకో ప్రభుత్వం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి నాయకులు వందమాదిగలు అందరూ కూడా దాన్ని తొక్కిపెట్టి ఆయన్ని హాస్పిటల్లోనే మానసికంగా హింసించడమే కాకుండా శారీరకంగా కూడా హింసించాలనే ఒక కుట్రపూరితమైనటువంటి ఈ వైసీపీ నాయకులకి ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ సైకో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఈరోజు పొదలకూరు మండల తెలుగు మహిళల ఆధ్వర్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శివాలయం నందు మేము ఆయనకి మేలు కలగాలని ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఈ సైకోలకి మనసు మారి ఈ భగవంతుడు వారికి పూని భగవంతుడి దయ వల్ల ఈ శివుని ఆదేశానుసారం వారి మనసు మారాలని క్రూరమైనటువంటి వాళ్ళ మనస్తత్వాలు ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేసినటువంటి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధికి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆరోగ్యానికి ఈ భగవంతుడు వర బాగుండే విధంగా వరం ఇవ్వాలని ఆయన్ని పూజిస్తూ ఈరోజు పొదలకూరు మండల తెలుగు మహిళల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆయన త్వరగా కడిగిన ముత్యంలా బయటికి రావాలని ఆ విధంగా న్యాయ వ్యవస్థకి మరియు ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని భగవంతుని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.